ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి మార్చి నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల గ్రహస్థితి చూసినట్లయితే రవి దశమ స్థానంలో, ఫిబ్రవరిలో మార్చిలో వ్యయస్థానంలో, చంద్రుడు పంచమ షష్ఠ స్థానాల్లో, కుజుడు ఫిబ్రవరిలో లగ్నంలో మార్చిలో ద్వితీయ స్థానంలో, బుధుడు ఫిబ్రవరిలో నవమ స్థానం మార్చిలో దశమ స్థానం, గురువు రెండు నెలలు కూడా నవమ స్థానం, శుక్రుడు దశమ స్థానం ఫిబ్రవరిలో మార్చిలో వ్యయస్థానం, శని నవమ స్థానం రెండు నెలలు, రాహు లగ్నంలోనే ఉండడం రెండు నెలలు, కేతు సప్తమంలోనే ఉండడం రెండు నెలలు కూడా జరుగుతుంది. ఇంకా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో చేసే పనిలో అన్నీ కూడా విజయాలే లభిస్తాయి. అది ఏ పనైనా కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పకుండా విజయం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఒక దశమ స్థానం, ఒక కేంద్ర స్థానంలో రవి ఒక హోదాకి సంబంధించి లేదంటే ఒక అధికారానికి సంబంధించిన గ్రహము ఉద్యోగ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పనులన్నీ కూడా కేంద్రం అంటేనే ఒక మంచి పొజిషన్, అటువంటి పొజిషన్లో హోదాకి సంబంధించిన గ్రహం ఉన్నప్పుడు పనులన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, విఘ్నాలు కలగకుండా తొందరగా పూర్తవడం అనేది జరుగుతుంది. పూర్తయినా సరే దాంట్లో విజయాలు అనేవి మీరు అందుకోవడం అనేది జరుగుతుంది. అలాగే గృహం కొనుగోలు చేయడం కానీ, ఇంట్లో శుభకార్యాలు ఇవన్నీ కూడా ఫిబ్రవరి నెలలో కనిపిస్తున్నాయి. ఇంకా మార్చి నెలలో చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి కొద్దిగా అనవసర ప్రయాణాలు అంటే ఏమి లేకుండానే కొన్ని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. కాకపోతే బంధువుల వల్ల నష్టం కలిగేటట్టుగా కనిపిస్తుంది ఈ మార్చి నెలలో. ఇంకా వీళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే కొద్దిగా అంటే ధన నష్టం కలిగే సూచన ఉంది, కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉంటే మంచిది. అయితే ఇంట్లో శుభకార్యం అనేది జరుగుతుంది. సొంత ఇంటి కళ ఎవరైతే అనుకుంటున్నారో ఆ కళ అన్నది ఈ మార్చి నెలలో నెరవేరుతుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సొసైటీలో ఒక కీర్తి లభించడం అనేది కూడా మీకు ఈ మార్చి నెలలో కనిపిస్తుంది. ఇంకా వృషభ రాశి వారికి ఈ నెలలో శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని శరీరానికి గాయాలు కలిగేటట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుజుడు అంటే గాయాలు మచ్చలకి కారకుడు, కాబట్టి లగ్నం అంటే తనువు అంటే శరీరం, ఒక శరీర స్థానంలో మచ్చలకి సంబంధించిన గాయాలకి సంబంధించిన గ్రహం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి శరీరానికి గాయాలు అవడం అనేది జరుగుతుంది. ఇంకా వీళ్ళకి ఈ మార్చి నెలలో చూసుకున్నట్లయితే వీళ్ళకి అంటే ఎక్కువగా టెన్షన్స్ అనేవి మార్చి నెలలో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. ఇంకా ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే వీళ్ళ పొరపాటు వల్ల ఇతరులకి ఆపదలు, అంటే వీళ్ళు చేసే చిన్న పొరపాటు వల్ల అవతల వాళ్ళకి ఇబ్బందులు కలిగేటట్టుగా కనిపిస్తుంది. ఇంకా గురువు ఈ రెండు నెలలు కూడా నవమ స్థానంలో ఉండడం వల్ల ఏవైనా సరే స్కీమ్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అటువంటి వాటిల్లో మీకు విజయం లభించడం అనేది కనిపిస్తుంది. మీరు చేసే వృత్తి ఏదైనా కావచ్చు, ఆ వృత్తిలో ఒక గుర్తింపు రావడం అనేది కూడా మీకు ఈ రెండు నెలల్లో కనిపిస్తుంది. అంటే ఇంకా గృహ లాభం కూడా, అంటే సొంత ఇంటి కళ ఎవరైతే అనుకుంటున్నారో నెరవేరాలి అని ఆ గృహ కళ అనేది ఈ నెల రెండు నెలల్లో మీకు తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ఫిబ్రవరి నెలలో వీళ్ళకి అంటే ఉద్యోగ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పనుల్లో కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు రావడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా అవన్నీ మీరు తర్వాత మొత్తం ఒకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ ఆ పొరపాట్లను సరిదిద్దుతారు. దాంట్లో అంటే ఎటువంటి పొరపాట్లు రాకుండా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోవడం కూడా మీకు జరుగుతుంది ఈ నెలలో. శని ఈ రెండు నెలలు కూడా నవమ స్థానంలో ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే ఒకసారి లాభం ఒకసారి నష్టం అన్నట్టు ఉంటుంది. అంటే కష్ట నష్టాలు రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇంకా రాహు లగ్నంలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ నెలలో కొద్దిగా అంటే శత్రువుల భయం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని విజయాలు సాధించినప్పుడు, మనం 100 విజయాలు సాధించినప్పుడు, 10 విజయాలు సాధించినప్పుడు మన వెనకాల దాని తగ్గ శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. ఎందుకంటే మనం ఒక స్టెప్ ఎదుగుతున్నాము అంటే మన వెనకాల చాలామంది శత్రువులు అనేది రెడీగా ఉంటారు. సో అవన్నీ మీరు ఏం పట్టించుకోకుండా మీ ధ్యాస అంతా కూడా ఎప్పుడు విజయం వైపే మీరు ఆలోచిస్తూ ఉండండి. ఇంకా
కేతు సప్తమ స్థానంలో ఈ రెండు నెలల్లో కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోరిక అనేది ఈ నెలలో అంటే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే సూచన అనేది కనిపిస్తుంది. కొద్దిగా ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కాస్త ఇబ్బంది పెట్టడం అనేది ఈ సప్తమంలో కేతు వల్ల వృషభరాశి వారికి ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కనిపిస్తుంది. తెలుసుకున్నాం కదా ఫిబ్రవరి మార్చి నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ధన్యవాదములు.